శుభం వ్యాతం. శ్రీ గురుభ్యో నమః. 27 నక్షత్రాలలో చిత్తా నక్షత్రం, ఆ నక్షత్రంలో ఒక సమస్య వస్తే ఆ విధంగా పరిష్కార మార్గం కనబడుతుంది. చిత్తా మొదటి 2 పాదాలు కన్యాలో పడితే 3-4 పాదాలు తులారాశిలో పడుతుంది. అంటే ఒకదానికి శుక్రుడు, ఇంకోదానికి ఆల్మోస్ట్ బుధుడు ఆధిపత్యం ఉన్నారు. కానీ చిత్తా నక్షత్రాధిపతి కుజుడు, ఎవడైనా ఒకటే చిత్తా నక్షత్రం వాడికి. చూడండి ఫనీ థింగ్, వాడు కన్యలో ఉన్నా తులలో ఉన్నా వాడి స్వభావం అగ్నితత్వం. వాడు ఎవరినైనా పనిచేసేస్తాడు, అవతల వాడు ఎవరితో సంబంధం లేదు. అంటే వన్ మ్యాన్ షో, ఫైట్ చేయడమే వాడి పని. ఇంకా వాడితో పెట్టుకోవడమే చాలా కష్టం. సమస్య వచ్చిందంటే సమస్య వాడే క్రియేట్ చేసుకుంటాడు, సమస్య వాడే పరిష్కారం చేసుకుంటాడు. పరిష్కారం అయిన తర్వాత ఇది నా వల్లనే పరిష్కారం అని చెప్పుకునే రకమే తప్ప పలానావాడు అయింది నేనాడు క్రెడిట్ అనేది ఇంకోటి ఇవే ఎవడవాడు. ఆ మనిషి అలాంటివాడు ఇంక మనం ఏం చేయలేం. ఒక మూడి మ్యాన్ లాగా ఉంటాడు. పరిష్కారం అయిందోనని చెప్పుడు, అయితే అది నీమో నావల అయిందంటాడు. తప్పు ఏం జరిగింది అవతలవాడి మీద వల్లనే తప్ప అంటాడు. వీడి తప్పైనా దీని కారకత్వం కూడా అవతలవాడని చెప్తుంటాడు. ఆ వ్యక్తి అలా ఉంటాడు, మనం ఏం చేయలేము. వాళ్ళకి ఒక సమస్య వచ్చిందంటే ఎలా బయటపడాలి? కుజుడు సుబ్రహ్మణ్యేశ స్వామి భూతత్వానికి సంబంధించిన వాడు. అంచేత ఈ చిత్తా నక్షత్ర వాళ్ళు, అదే మనకు వ్యాపార సంబంధాలలో ఉండి ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నప్పుడు ఒక సమస్య, వ్యాపార సమస్య వస్తే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచాన్ని చదువుకుంటూ వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది. చిన్న చిటికా, అదే తుల అనుకుందాం. అంటే 3-4 పదాలు తుల అనుకోండి. దానికి అది శుక్రుడు, ఇక్కడ శుక్రుడు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే శుక్రుడు అంటే మళ్ళీ ఇంటి ఇల్లాలు, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడపిల్ల. సో ఇక్కడ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఏమైనా సమస్య వస్తున్నప్పుడు ఇంట్లో ఇంటి ఇల్లాలను ఎదురు రమ్మనమని కానీ, ఇంటి ఇల్లాలతో డిస్కస్ చేసి చేయడం కానీ, ఇలా చేసుకుంటూ ముందుకెళ్తే సమస్యకి ఒక మార్గం ఇల్లాల ద్వారా కనబడే అవకాశం ఉంటుంది. అదే మొదటి 2 పాదాలు చూసుకుంటే కన్యారాశి అయింది. వాళ్ళు ఎలాంటి సమస్య వస్తే అన్నదమ్ములతో షేర్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కామన్గా మనం చూసుకునేది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, కుజ కవచం కానీ, అంగారక కవచం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కవచం కానీ ఏదో ఒకటి చదివితే, చదువుకుని దాని యొక్క పరిష్కార మార్గానికి అన్నదమ్ముని కానీ ఇటు ఇంట్లో భార్యను కానీ కన్సల్ట్ చేస్తే కానీ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా ఉండగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో కనిపిస్తుంది. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.